నమస్తే. మనము చిత్తజల్లు వరహాలరావు గారు రాసినటువంటి అంటే సివి రచనల నుండి కౌటిల్యుని అర్థశాస్త్రం పుట్టుపూర్వోత్తరాలు అనే పుస్తకం ప్రజాశక్తి బుక్ హౌస్ వారు పబ్లిష్ చేసినది మనము చదువుతున్నాము. అందులో ఈరోజు సింధు నాగరికత రాజ్యాంగ యంత్రం గురించి తెలుసుకుందాము. భారతదేశ చరిత్ర వాస్తవానికి సింధు నాగరికతతో ప్రారంభింపబడాలి, కానీ మార్క్సిస్టు చరిత్రకారుడైన శ్రీ డాంగే భారతదేశం ఆదిమ కమ్యూనిజం నుండి బానిస సమాజం వరకు అనే గ్రంథంతో భారత చరిత్రను వైదికార్యులతో ప్రారంభించాడు. వైదిక సాహిత్యంలో మనకు కనిపించేవారు ఆర్యజాతి అని పిలువబడుతున్న ఒక ప్రత్యేక జాతికి చెందినవారేనా? వారు ఇతర ప్రజలపై దండెత్తుతుండేవారా? అయితే ఈ ఇతర ప్రజలెవరు? బయట నుంచి వచ్చిన ఆర్యులు భారతదేశమంతటా అప్పటి వరకు నివసిస్తున్న ద్రావిడులపై దండెత్తి ఓడించి దక్షిణాదికి తరిమికొట్టారని యూరోపియన్ చరిత్రకారులు అంటారు. ఈ విషయం అంత తేలికగా తేల్చదగినది కాదని నేను అనుకుంటున్నాను. విదేశ ఆర్యుల రాకపూర్వం భారతదేశాన్నంతటిని ద్రావిడులు ఆక్రమించుకొని ఉన్నారా అనే సమస్య మనకింకా తేలనే లేదు. మొహంజదారో హరప్పా నాగరికత ద్రావిడులకు చెందినదేనా? ఆర్యులు దండెత్తి వచ్చి ఆ నాగరికతను నాశనం చేశారని చెప్పగలమా? ఇత్యాది ప్రశ్నలకు నేటికీ సరియైన సమాధానం దొరకడం లేదు. ద్రావిడులకు పూర్వం ముండా మన్క్మేర్ ప్రజలు నివసిస్తుండేవారని, తర్వాత ద్రావిడులు వచ్చి వారిని తూర్పు దిక్కుకు తరిమివేశారని చెప్పబడుతోంది. నా మటుకు నాకు ఈ విషయాలపై ఇప్పటి వరకు ఎలాంటి నిర్దిష్టమైన అభిప్రాయాలు ఏర్పడలేదు అని శ్రీ డాంగే అన్నారు. ఆర్యుల రాకకి పూర్వం ఇండియాకి చరిత్ర లేదా? ఆర్యుల రాకతోనే భారతదేశ చరిత్ర ప్రారంభమైంది అనే గుడ్డి నమ్మకం చరిత్రకారుల్లో ఉండేది. కానీ 1922లో మొహంజదారో హరప్పా శిథిలాలు బయలుపడడంతో ఈ అంధవిశ్వాసం పటాపంచలైంది. ఆర్యుల రాకకి 2000 సంవత్సరాలకు పూర్వమే అంటే నేటికి 5000 సంవత్సరాల క్రితమే మహోన్నతమైన నాగరికత సింధులోయలో విలసిల్లిందనే చారిత్ర సత్యాన్ని అందరూ అంగీకరించారు. భారతదేశ చరిత్ర వాస్తవానికి ద్రావిడులతో ప్రారంభం కావాలి, కానీ దురదృష్టవశాత్తు మన చరిత్రకారులు సింధు నాగరికత ద్రావిడులను గూర్చి కొంత రాసి వెంటనే ఋగ్వేద ఆర్యుల వద్దకి అమాంతం దూకుతారు. తత్ఫలితంగా దాదాపు 3000 సంవత్సరాల చరిత్ర మనకు తెలియకుండానే అదృశ్యమవుతోంది. భారతదేశంలోకి ఆర్యులు ప్రవేశించక పూర్వం ఇక్కడ ఉన్న ప్రజలెవ్వరు? సింధు నాగరికత సృష్టికర్తలు ఎవ్వరు? ఇత్యాది మౌలికమైన ప్రశ్నల్ని ప్రస్తుతం చర్చించడానికి ప్రయత్నిస్తాను. ఆర్యుల రాకకు పూర్వం ఉత్తర భారతంలో నివసించిన ప్రజలు ఎవ్వరు? సప్తసింధు ప్రాంతంలో అనేక 1000 సంవత్సరాల నుంచి నివసిస్తున్న వారు ద్రావిడులే. ఇది రాహుల్ సాంకృత్యాయన ఋగ్వేద ఆర్యులు పుస్తకంలో పేజీ 30లో వివరించారు. ద్రావిడ మన్క్మేరులు ఋగ్వేద కాలం నాటికి అంటే క్రీస్తు పూర్వం 1200-1000 మధ్య ఆర్యులతో సంఘర్షించినవి 2 జాతులు. మొహంజదారో హరప్పాలోని ద్రావిడులు 2 మన్క్మేర్లు అంటే కిరాతకులు. కాశ్మీర్ నుంచి అస్సాం దాకా ఆపై కొండలు లోయల్లో మన్క్మేరులు నివసించారు. ఋగ్వేదం ఈ 2 జాతుల మధ్య ఏ విధాన్ని చూపలేదు. వీరిద్దరిని కృష్ణవర్ణులు కృష్ణచర్ములుగా వర్ణించింది. ద్రావిడుల్ని కిరాతుల్ని దస్యులని దాసులని ఆర్యులు అన్నారు. ఆర్య ద్రావిడుల మధ్య జరిగిన యుద్ధాల్లో ఓడిపోయిన ద్రావిడ కిరాత స్త్రీ పురుషుల్ని దాసదాసీలుగా మార్చివేసి ఆర్యుల వారిచే ఊడిగం చేయించుకున్నారు. వీరే ఋగ్వేదంలో దస్యులు దాసులుగా వర్ణించబడ్డారు. వీరే అనంతకాలంలో శూద్రబానిసులుగా మారి వర్ణ వ్యవస్థలో 4వ వర్ణంగా తయారయ్యారు. ఋగ్వేదంలో పనుల గూర్చి అనేక చోట్ల ప్రస్తావించబడింది. వీరు ద్రావిడ జాతి వారు, వ్యాపారస్తులు. వీరిని కూడా ఆర్య ఋషులు దస్యులు దాసులు అని అన్నారు. కిరాత శంబరుడు. ఋగ్వేదంలో శంబరుని ప్రస్తావన అధికంగా ఉంది. ఇతన్ని కృష్ణత్వక్ అంటే నల్లని చర్మం కలవాడు అని అర్థం. అలా ఋగ్వేదం వర్ణించింది. శంబరుడు ద్రావిడ జాతికి చెందినవాడు కాదు, కిరాత జాతికి చెందినవాడు. కిరాత గణనాయకుడు, మహావీరుడు. అనంతర పురాణ గాథల్లో ఇతన్ని దానవులుగా చిత్రించారు. ఆర్య గణనాయకుడైన దివోదాస్కి కిరాత శంబరునికి మధ్య ఎన్నో యుద్ధాలు జరిగాయి. శంబరునికి ఉన్న 100 పర్వదుర్గాలు ఆర్యులకు దుర్గమాలయ్యాయి.
ఋగ్వేదంలో ఇంద్ర వృత అంటే వృత్రాసురుడు యుద్ధ రూపంలో ఈ సంఘర్షణ గురించి మనకు ఛాయా మాత్రంగా తెలుస్తుంది. దీనినే ఇంద్ర శంబర యుద్ధంతో కలిపివేశారు. ఆర్యగణాలతో కలిసి దివోదాసు కిరాత శంబరునితో 40 సంవత్సరాలు భయంకరమైన యుద్ధం చేసి విజయం సాధించారు. ఇది ఋగ్వేద ఆర్యుల పుస్తకంలో పేజీ 39లో రాయబడింది. ఈ యుద్ధాన్ని దస్యుహత్య అని ఋగ్వేదంలో పేర్కొన్నారు. అంతేకాదు, ఆర్యులకు ప్రాచీన సింధువాసులకు మధ్య జరిగిన సాయుధ సంఘర్షణ దేవాసుర యుద్ధ సంకేత రూపంలో మనకు బోధపడుతుంది. దానిచేత ఆర్యుల రాకకు పూర్వం భారతదేశంలో ద్రావిడులు మన్కుమేరులు ఉన్నారని చెప్పడానికి ఋగ్వేదంలోనే ఎన్నో సాక్ష్యాలు దొరుకుతాయి. సింధు నాగరికత. మానవ నాగరికత వికాసానికి నదీ లోయలు ఎంతగానో దోహదం చేశాయి. ఈ సూత్రీకరణకు సింధులోయ ఏమాత్రం మినహాయింపు కాదు. సింధు రాష్ట్రంలోని మొహంజదారో పశ్చిమ పంజాబ్లోని హరప్పా వద్ద క్రీస్తుశకం 1922లో భారతదేశ చరిత్రకు చెందిన అత్యంత ప్రాచీనమైన శిథిలాలు బయలుపడ్డాయి. గత 50 సంవత్సరాలుగా జరుగుతున్న పరిశోధనల ఫలితంగా ఈ నాగరికత సింధులోయకు మాత్రమే పరిమితం కాదని, ఉత్తరప్రదేశ్లోని రూపర్ నుంచి అరేబియా సముద్ర తీరానున్న సుత్కజందూర్ వరకు, తూర్పు యమునా నదీ ప్రాంతంలోని ఉక్లిన దాకా, దక్షిణాన గుజరాత్లోని లోధాల్ రంగపూర్ వరకు ఉన్న సువిశాల ప్రదేశమంతా ఈ నాగరికత విస్తరించినట్లు తెలుస్తోంది. ఆంచేత దీనికి మూల భారతీయ నాగరికత అని చరిత్రకారులు నామకరణం చేశారు. దీనికి మూల భారతీయ నాగరికత అని చరిత్రకారులు నామకరణం చేశారు. నగర నిర్మాణం. ఈ ప్రాచీన శిథిలాల్ని పరిశీలిస్తే సింధు నాగరికత మౌలికంగా అర్బన్ అంటే పట్టణ నాగరికత అని స్పష్టంగా తెలుస్తుంది. మొహంజదారో హరప్పాలు సింధు ప్రజల నగర నిర్మాణ నైపుణ్యాన్ని, భవన నిర్మాణ కౌశల్యాన్ని చెప్పక చెబుతున్నాయి. మొహంజదారో అంటే మృదుల దెబ్బ అని అర్థం. ఇక్కడ ఒకదానిపై ఒకటిగా 7 నగరాలు బయలుపడ్డాయి. మొహంజదారో కన్నా హరప్పా పెద్ద నగరం. ఈ నగరాల్లో 2 ప్రధాన భాగాలు, మెరక ప్రాంతంలో కోట, పల్లపు ప్రాంతంలో పౌర నివాసాలు కనిపిస్తాయి. ప్రధాన భవనాలన్నీ కోటలోని ఆవరణలోనే ఉన్నాయి. కోట గోడను పచ్చి ఇటుకలతో కట్టి పైన ఇండు ఇటుకలతో తాపనం చేశారు. ప్రభుత్వ భవనాలు, ప్రధాన కట్టడాలు కోటలోనే ఎత్తైన వేదికపై నిర్మించారు. నగరం ప్రణాళికాబద్ధంగా నిర్మించబడింది. ప్రధాన వీధులు ఉత్తర దక్షిణాలుగా, ఉపవీధులు తూర్పు పడమరలుగా బారులు తీరి నగరాన్ని దీర్ఘచతురస్రాకారపు బ్లాకుల్లో విభజిస్తున్నట్లు కనిపిస్తాయి. వీధులు సువిశాలంగా ఉండి బాటజారులు బళ్ళు ఏకకాలంలో పోయేందుకు వీలుగా ఉన్నాయి. రాత్రిళ్ళు వీధుల్లో దీపాలు వెలిగించిన దాఖలాలు కనిపిస్తున్నాయి. వీధి వీధికి మధ్య భూగర్భంలో ఇటుకలతో కట్టిన మురుగునీటి కాలువలున్నాయి. ఇళ్లలోంచి మురుగునీరు మట్టి గొట్టాల ద్వారా కాలువల్లోకి ప్రవహించేది. కాలువలను శుభ్రం చేయడానికి మనిషి దూరగల కన్నాలుండేవి. కాలువలన్నీ చేరి నగరానికి బయట నదిలో కలిసేవి. ఇంతటి పటిష్టమైన మురుగునీటి పారుదల సౌకర్యాలు క్రీస్తుపూర్వం నాటి ఈజిప్టు, మెస్పటోమియా నాగరికతలకు చెందిన ఏ ప్రాచీన నగరంలో సైతం కనిపించలేదని పురాతత్వ శాస్త్రవేత్తలు ఖండితంగా చెప్పారు. ప్లాను ప్రకారం చక్కగా తీర్చిదిద్దబడ్డ వీధులు, పరిశుభ్రంగా ఉంచేందుకు వీలైన మురుగునీటి కాలువలు సమర్థతతో అమలు చేయబడ్డ మున్సిపల్ పాలన ఉనికిని ద్రోపరుస్తున్నవి. రాజవీధుల్ని, సందుగుందుల్ని సూటిగా నిర్మాణం చేయడానికి అవసరమైన నగర నిర్మాణ చట్టాల్ని ఖచ్చితంగా అమలు జరిపే శక్తి నాటి పురపాలక సంఘాలకు ఉన్నట్లు కనిపిస్తోంది. సింధు వరదల వల్ల నగరాలు దెబ్బతిన్నప్పుడు పునర్నిర్మాణం సాగించటానికి అవసరమైన అధికారం సైతం ఈ సంఘాలకు ఉన్నట్లు విదితమవుతోంది అని గోర్డన్ చైల్డ్ రాశాడు. సంపన్న వర్గాల జీవితం. నాటి సమాజంలోని సంపన్న వర్గాలు సంతృప్తికరమైన జీవితం గడిపారు. విశాలమైన వరండా, వంటగది, డ్రైనేజీ సౌకర్యం ఉన్న గృహల్లో నాటి ధనుకులు నివసించారు. ఎంబ్రాయిడరీ ఉన్న ఉత్తరీయాల్ని సంపన్నులు ధరించినట్లు కనిపిస్తోంది. స్త్రీ పురుషులు ఉభయులు వెండి, బంగారం, రాగిదంతంతో చేసిన ఆభరణాలు ధరించారు. వీటిలో విభిన్నమైన రీతులు గోచరించి అవి అసమానమైన సౌందర్యాన్ని విరజిమ్మాయి. సౌందర్య పోషణ కోసం హరప్పా స్త్రీలు తీసుకున్న శ్రద్ధ సింధు శిథిలాల్లో లభించిన ముస్తాబు భరిణల వల్ల ద్యోతకమవుతోంది. ఈ భరిణల్ని దంతం, లోహం, రాయి, మట్టితో తయారు చేశారు. అలంకరణకు అవసరమైన మేజాలు, కంచు అద్దాలు, దంతం దువ్వెనలు, చున్హుదారాలు దొరికాయి. సామాన్య ప్రజల జీవితం.
హరప్పాలో కూలీల అంటే బానిసల ఇళ్ల వరసలు బయలుపడ్డాయి. ప్రతి ఇంట్లో రెండే రెండు గదులున్నాయి. ముందు గదిలో స్నానానికి ఇటుక వేదిక, నీటి గొట్టాలు ఉన్నవి. వెనుక గది చాలా చిన్నది. కూలీల ఇళ్లన్నిటికీ కలిపి ఒకే బావి ఉంది. పేద ప్రజలు నూలుగుడ్డల్నే వాడారు. క్యాన్వాస్ లాంటి ముతక దుస్తుల్ని సైతం వీరు ధరించినట్టు కనిపిస్తోంది. స్త్రీలు పొట్టి లంగాలు ధరించారు. సామాన్య ప్రజలు నడుం కింది భాగం దాకా దుస్తులు వేసుకొని నడుం పైభాగమంతా అర్ధ దిగంబరంగా ఉండేవారు. అజంతా చిత్రాల్లోని సేవకురాళ్ల వలె. పేద ప్రజలు మట్టి రాగితో చేసిన నగలు పెట్టుకున్నారు. సంపన్నులు రత్నాలు వినియోగించగా సామాన్యులు రాళ్ళు వాడారు. మొహంజదారోలో బ్రహ్మాండమైన స్నానఘట్టం బయటపడింది. ఈ స్నానఘట్ట నిర్మాణం సింధు ప్రజల నిర్మాణ దక్షతకి పతాక సంకేతంగా పురాతత్వవేత్తలు పేర్కొన్నారు. ఈ స్నానఘట్టానికి సమీపంగా ఒక ధాన్యాగారం ఉంది. దీనిలో ధాన్యపు కొట్లున్నాయి. ధాన్యం దించడానికి, ఎత్తడానికి వీలుగా గాలి వెలుతురు వచ్చేట్లు ఈ విశాలమైన ధాన్యాగారం నిర్మించబడింది. దీనిని ఆనుకునే పెద్ద స్తంభాల మండపం ఒకటి బయలుపడింది. అలాగే హరప్పాలో బయలుపడిన ధాన్యాగారం కూడా చాలా విశిష్టమైన నిర్మాణం. ఆరు చావిడులున్న రెండు వరుసలుగా ఇది నిర్మించబడింది. మహెంజదారో హరప్పాలలో బయలుపడ్డ పెద్ద పెద్ద భవనాలు ప్రభుత్వ కార్యాలయాల్లో లేక ప్రార్థనా మందిరాలు అయి ఉంటాయని పురాతత్వ శాస్త్రజ్ఞులు భావించారు. పల్లెల్లో ఉత్పత్తి విధానం. నాటి పల్లెల్లోని ఇళ్ళు పూర్తిగా మట్టితో కట్టినందువల్ల నామరూపాలు లేకుండా నశించిపోయాయి. అయితే సింధు నదికి, కీర్తార పర్వతాలకి మధ్య గల ప్రాంతంలో నాటి పల్లెల పునాదులు కనిపిస్తాయి. ఈ పల్లెల్లో వ్యవసాయం భారీ ఎత్తున సాగేది. మెస్పటోమియా ప్రజలు అమలు చేసిన కాలువ నీటి సాగును, కెనాల్ ఇరిగేషన్ను సింధు ప్రజలు అనుసరించలేదు. సింధు నది వరదల ద్వారా వచ్చే ఒండ్రు మట్టి ఉన్న భూముల్లోనే వీరు వ్యవసాయం చేశారు. ఈ వరద నీటి సాగుకు భూమిని లోతుగా దున్నవలసిన పని లేదు. అయినా ఫలసాయం మాత్రం బ్రహ్మాండంగా ఉండేది. కాలువలు నిర్మించడం ద్వారా కాక వరద నీటికి ఆనకట్టలు కట్టి వీరు వ్యవసాయం చేసేవారు. కోత సమయంలో లభించే అదనపు ధాన్యం నావల ద్వారా మహెంజదారో హరప్పాలకు పంపబడి అక్కడి ధాన్యాగారాల్లో నిల్వ చేయబడేది. ఈ అదనపు ధాన్యం నిల్వలు ఈ నాగరికత ప్రారంభం నుండి దాని విధ్వంసం వరకు ఒకే స్థాయిలో ఉన్నట్లు కనిపిస్తున్నవని డిడి కోశాంబి అభిప్రాయం వెలిబుచ్చారు. వర్తక వాణిజ్యాలు. బరువుల్ని తూయడానికి తాసులు, తూకపరాళ్ళు, దశాంశ పద్ధతిలో కొలతల్ని సింధు ప్రజలు ఉపయోగించారు. ఆఫ్ఘనిస్తాన్, బెలూచిస్తాన్, పెర్షియా, మధ్యాసియా, మెస్పటోమియా, ఈజిప్టు ఇత్యాది దేశాలతో సింధు ప్రాంతానికి వ్యాపార సంబంధాలు ఉన్నాయి. నాడు సముద్ర మార్గం ద్వారా వ్యాపారం జరిగేది. సింధు ప్రజలు గొప్ప సముద్ర వర్తకులని దొరికిన ముద్రికల ద్వారా తెలుస్తోంది. వారికి వడకటం, నేయటం తెలుసు. చేతి పనుల్లో వారు అనన్య సామాన్యమైన నైపుణ్యం ప్రదర్శించారు. సింధు నగరాల్లో తయారైన వస్తువులు టైగ్రిస్, యూఫ్రటిస్ నదీ తీరాల్లోని పట్టణాల దాకా వెళ్ళాయి. అలాగే కొన్ని సుమేరియా కళాఖండాల్ని, మెస్పటోమియా అలంకార సామాగ్రిని చూచి సింధు ప్రజలు వాటిని అనుకరించారు. ముడి సరుకులు, విలాస సామాగ్రికి మాత్రమే నాటి వాణిజ్యం పరిమితంగా లేదు. అరేబియా సముద్రం రేవుల ద్వారా రెగ్యులర్గా దిగుమతి చేయబడ్డ చేపలు మహెంజదారో ప్రజల ఆహార నిల్వల్ని అభివృద్ధి చేశాయి. సింధు నగరాల్లోని వృత్తిపని వారు మార్కెట్ కోసమే వస్తు సామాగ్రి ఉత్పత్తి చేసినట్లు కనిపిస్తోంది. ఈ సరుకుల క్రయ విక్రయాల కొరకు వారు ఏ రకమైన నాణ్యాల్ని వాడారో తెలియడం లేదు. ప్రైవేట్ వ్యక్తులకు నాటి విశాలమైన భవనాల పక్కనే ఉన్న గిడ్డంగులను బట్టి అవి వ్యాపారస్తుల గృహాలుగా మనం గుర్తించవచ్చు. వాటి సంఖ్యా సైజును బట్టి నాటి శక్తివంతము, సుసంపన్నమైన వ్యాపార మార్గం మునిగిలో ఉన్నట్టు తెలుస్తోంది. గోర్డన్ చైల్డ్ ఆయన పుస్తకంలో 113 పేజీలో రాశారు. ఆ పుస్తకం పేరు వాట్ హ్యాపెండ్ ఇన్ హిస్టరీ. లింగ పూజ. లింగరూపమైన శిలలు, పానపట్టం రూపమైన చక్రాలు ఇక్కడ లభించాయి. హరప్పాలో శివలింగాన్ని పూలిన రాళ్ళు ఎన్నో దొరికినందువల్ల సింధు ప్రజలు లింగ మతస్థులని ఖచ్చితంగా భావించవలసి వస్తోంది. ఆర్యులు తమ ఋగ్వేదంలో సింధు ప్రజల్ని శిశినం లింగం, శిష్ణ అని దేవులను ఈశనిస్తూ రాసిన విషయం ప్రత్యేకంగా ఇక్కడ గమనార్హం. ఇక్కడ దొరికిన ముద్రికల్ని బట్టి శైవ మత ప్రారంభ దశ సింధులోయలో మొదలైనదేమోనని ఊహించవలసి వస్తోంది. సామాన్య ప్రజలు రావి చేప చెట్లని, వనదేవతల్ని, సర్పాల్ని పూజించారు. జాతరలలో అమ్మతల్లిని ధూపదీపాలతో ఆరాధించి మేకలు, ఎద్దులు, దున్నపోతులు, కొన్ని సందర్భాల్లో మనుషుల్ని సైతం బలి ఇస్తూ ఉండేవారనేందుకు సాక్ష్యంగా కొన్ని ముద్రికలు దొరికాయి. కొమ్ము లాంటి త్రిశూలాన్ని చేతపట్టుకున్న దేవత విరబోసుకున్న జుట్టుతో నగ్నంగా చెట్టు కొమ్మల మధ్య నిల్చున్నట్లున్న ప్రతిమ కూడా ఇక్కడ లభించింది. దీన్ని బట్టి ఆనాడు శక్తి పూజ కొలుపులు జోరుగా సాగేవని తెలుస్తోంది. సింధు నాగరికత కాలం.
యావతూతర భారతాన్ని కలుపుకొని దక్షిణాన తమిళనాడులోని కోర్కై వరకు ఈ నాగరికత విస్తరించి ఉండాలని ప్రొఫెసర్ దీక్షిత్ చెప్పాడు. ఈ నాగరికత కాలం క్రీస్తుపూర్వం 2800 నుండి క్రీస్తుపూర్వం 2500 వరకునని ఫేబ్రి అభిప్రాయపడ్డాడు. క్రీస్తుపూర్వం 3000 నుండి క్రీస్తుపూర్వం 2000 సంవత్సరాల మధ్య కాలంలో ఈ నాగరికత ఉనికిలో ఉంది. క్రీస్తుపూర్వం 1750లో ఈ నాగరికత అంతరించింది. విధ్వంసానికి కారణాలు. ఈ నాగరికత అంతరించడానికి చరిత్రకారులు రకరకాల కారణాలు చెప్పారు. ఒకటి సింధు నది వరదలు, రెండు హఠాత్తుగా సంభవించిన ఉపద్రవం, సంప్రదాయ ప్రియత్వం, ఆర్యుల దండయాత్రలు. సింధు నది వరదలే ఈ నాగరికత నాశనం కావడానికి ప్రధాన కారణమని కొందరు వాదించారు. అత్యంత ప్రమాదకరమైన సింధు వరదల వల్ల గ్రామాలకు గ్రామాలు, నగరాలకు నగరాలు కుట్టుకుపోయాయి. ఈ నాగరికత అంతమై ఉండవచ్చునని కొందరు భావించారు. దాదాపు 5 సార్లు మహెంజదారో వరదలకు గురి చేయబడింది. కానీ ప్రతిసారి ఆ నగరం శిథిలాలపై నుంచి లేచింది. ఈ నాగరికత అంతం హఠాత్తుగా సంభవించింది. మహెంజదారోకి నిప్పు పెట్టబడింది. ఆ నగర పౌరులు ముక్కల కింద నరగబడ్డారు అని మోర్టిమర్ వీలర్ అన్నాడు. ఈ జంట నగరాలు ఆది నుంచి అంతం దాకా ఏ మార్పు లేకుండా ఉన్నాయని, పాత సామాగ్రి పరికరాల నమూనాలు ముద్రికలు ఒకే రకంగా ఉన్నాయని, లిపి సైతం మారలేదని, నగర నిర్మాణ నమూనాలు సైతం మార్పు చేర్పు లేకుండా మిగిలిపోయాయని శ్రీ కోశాంబి వ్యాఖ్యానించారు. ఈ నాగరికతకు సమకాలీనమైన ఈజిప్టులో డజన్ రాజవంశాలు మారగా మెసపటోమియాలో స్థాపించబడి కూలిపోగా ప్రతి మెసపటోమియన్ నగర రాజ్యం తీవ్రమైన మార్పులకు లోను కాగా సింధు సాంఘిక వ్యవస్థ మాత్రం ఎదుగు బొదుగు లేకుండా పూర్తిగా ఘనీభవించిందని, ఈ ప్రగతిశీల సాహిత్యమే ఈ నాగరికత పతనానికి దారితీసిన కారణాల్లో ప్రముఖమైనదని శ్రీ కోశాంబి అన్నారు. ఆర్యదండయాత్రల ఫలితంగా ఈ నాగరికత ధ్వంసమైందని అత్యధిక సంఖ్యాకులైన చరిత్రకారులు చెబుతున్నారు. వర్త వాణిజ్యాలకే పరిమితమైన నాటి సింధు నగరవాసులు ఆర్యదండయాత్రల తాకిడికి సహజంగానే తట్టుకోలేకపోయారు. సింధు శిథిలాల్లో బయలుపడిన స్త్రీ పురుషుల పసిబిడ్డల మృతకళేబరాలు ముక్కల ముక్కల క్రింద నరకబడినట్లు కనిపించాయి. ఋగ్వేద ఆర్యుల ప్రధాన దైవమైన ఇంద్రునికి పురంధరుడు అనే బిరుదు ఉందని, అంచేత అతడు నిర్మూలించిన పురాలు మహెంజదారో హరప్పాలు కావచ్చునని వీరు దాఖలా చూపిస్తున్నారు. అంతేకాదు, హరియూపియము వద్ద రుచివంతుల్ని ఆర్యులు ఓడించినట్లు వర్ణించబడింది. కాబట్టి ఈ హరియూపియమే హరప్పాయని వీరు వాదిస్తున్నారు. బ్రాహ్మణాలలో వినిష్ట గ్రామము అనే అర్థాన్నిచ్చే అర్మ ఆర్మక అనే పదాలు అతి తరచుగా కనిపిస్తున్నాం. కాబట్టి సింధు నగరాల్ని ఆర్యులే నాశనం చేశారనే వాదాన్ని మరింతగా బలపరుస్తున్నాయి. సింధు నాగరికతను ధ్వంసం చేసింది సెంట్రల్ ఏషియా నుంచి వచ్చిన ఆర్యులే. వారి ప్రథమ గ్రంథమైన ఋగ్వేదమే ఈ నాగరికత విధ్వంసానికి చెందిన వివరాల్ని సాధికారికంగా ఇవ్వగల ప్రమాణ గ్రంథం. ఋగ్వేదంలో తమ శత్రువులైన దస్యులను కృష్ణవర్ణులని, అంటే నల్లని రంగు గలవారని, అనలాసులని, రుద్రవచనులని, అంటే అబద్ధాలాడేవారిని, అసప్రతులని, శిష్ణదేవులని, అంటే లింగ పూజకులని ఆర్యులు తిట్టిన తిట్లు పూర్తిగా సింధు ప్రజలైన ద్రావిడులకు వర్తిస్తాయనడంలో ఆవగించంత సందేహం ఉండనవసరం లేదు. ఈ వర్ణనల వల్ల రంగు, శరీర నిర్మాణ, భాష, మతం ఇత్యాది విషయాల్లో ఆర్యులు ద్రావిడులు భిన్నమైన వారిని నిరూపించడానికి ఋగ్వేదమే మనకు పరమ ప్రమాణమైన గ్రంథం. వాస్తవానికి సింధు నాగరికతను ఆర్యులు ధ్వంసం చేసి సమాజ చక్రాన్ని వెనక్కి తిప్పడానికి యత్నించారు. సప్త సింధు ప్రాంతంలో ఆర్యులు కాలు పెట్టడం శాంతియుతంగా జరగలేదు. తమకన్నా అధికులైన నాగరికులతోనూ, నాగరికులు కాబట్టి తమకన్నా మృదు స్వభావం గల వారితోనూ క్రీస్తుపూర్వం 1500 ప్రాంతంలో ఆర్యులు భయంకరమైన యుద్ధం చేశారు. ఈ భీకర హత్యకాండకు చెందిన అవశేషాలు హరప్పాలో దొరికాయి. మెర్టిమర్ వీలర్ తన ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గ్రంథంలో ఈ విషయాన్నే రాశాడు. మహెంజదారో, హరప్పా ఇత్యాది ఎన్నో నగరాల్ని ధ్వంసం చేసిన తర్వాత సప్త సింధువులో గెలుచుకున్న భూమిని పశుపాలకులైన ఆర్యగణాలు తమలో తాము పంచుకొని దాన్ని గోచర భూమిగా, అంటే పచ్చిక బయలుగా మార్చివేశారు. ఎన్నో నగరాలు నిర్మానుష్యమై పాడుబడిపోయాయి. గ్రామాల్లో అనేక మంది తూర్పు దక్షిణాలకి పారిపోయారు. మిగిలిన వారిని ఆర్యులు తమ దాసులుగా, సేవకులుగా చేసుకున్నారు. మహెంజదారో ప్రాంతాన్ని అనామకమైన ఏ ఆర్యగణమో పాలించి ఉంటుంది. అంచేతనే దాని పేరు ఋగ్వేదంలో రాలేదు.
సింధు నాగరికత నిర్మాతలెవ్వరు? ఈ నాగరికత సృష్టికర్తలెవ్వరు? సింధు నాగరికత భారతదేశంలోనే వెలసి విరసిల్లిందని, ఇది దేశీయమైనదేనని, దీన్ని తల్లివేళ్లు దక్షిణ భారత సంస్కృతిలో నేటికీ కనిపిస్తాయని అనేక మంది చరిత్రకారులు అభిప్రాయపడ్డారు. దక్షిణ భారతంలోని ద్రావిడ ప్రజలకి సింధు ప్రజలకి మధ్య మౌలికమైన పోలికలు ఉన్నాయని చాలామంది పండితులు అభిప్రాయం. అంతేకాదు, ఇది నిర్ద్వంద్వంగా ద్రావిడ నాగరికత అని చెప్పడానికి ఎన్నో ఆధారాలు కూడా లభించాయి. బెలూచిస్తాన్లోని బ్రాహు ప్రజలచే నేటికీ ద్రావిడ భాష మాట్లాడబడుతున్నందున సింధు ప్రజలు ద్రావిడులనే భావింపబడుతోంది. ఎంచేతనంటే ఒకనొక నిర్దిష్ట చారిత్రక దశలో ద్రావిడులు సింధు, పంజాబ్, బెలూచిస్తాన్లతో పాటు యావత్ భారతమంతా వ్యాపించి మెసపటోమియాకు వలసపోయారు. అక్కడ్లో అంటే మెసపటోమియాలో భారతీయ నమూనాలో నిర్మింపబడిన గృహాలు బహుశా వర్తకులవి ఉన్నట్లు ఆధారాలు కూడా లభించాయి. అంచేత సింధు నాగరికత నిర్మాతలు ఆర్యేతరులని, ప్రధానంగా ద్రావిడులని చెప్పడమే భారత చరిత్ర గతికి అనుగుణమైందని సుప్రసిద్ధ చరిత్రకారుడు ఆర్సి మజుంద్రార్ అభిప్రాయపడ్డాడు. ఆర్యులచే ఓడింపబడి వారికి చాకిరీ చేయడానికి ఇష్టం లేని ద్రావిడులు దక్షిణ భారతానికి వచ్చి స్థిరపడ్డారని చరిత్రకారులంతా అంగీకరించారు. సంగం యుగానికి చెందిన ప్రాచీన తమిళ సారస్వతం నాటి ద్రావిడులు మహానగరాల్ని, బ్రహ్మాండమైన నౌకాశ్రయాల్ని నిర్మించారని వర్ణించింది. దీన్ని బట్టి సింధు నాగరికత నాటి మహోన్నత నిర్మాణ సంప్రదాయాల్ని దక్షిణ భారతంలోని ద్రావిడులు కొనసాగించారని ఆర్సి మజుందార్ ఖచ్చితంగా చెప్పాడు. సింధు ప్రజల వేషధారణలో కనిపించే ధోవతి ఉత్తరీయం ద్రావిడ సంప్రదాయానికి చెందిందే. ద్రావిడుల ప్రధాన దైవం శివుడు. సింధు ప్రజల ప్రధాన పురుష దైవం త్రిశూలధారి అయిన పశుపతి. ఈ కాలంలో లింగ పూజ ఉందని మనం చూశాం. లింగ పూజకులను ఋగ్వేదార్యులు శిశ్నదేవులు అని ఈసడించారు. ద్రావిడులు తమ దేవుళ్లకు కోయిలలు నిర్మించారు. కో అంటే దేవుడు, ఇల్లు అంటే ఇల్లు, దేవుని ఇల్లు అని. ఇంద్ర, అగ్ని, వరుణ, మిత్ర, సూర్య ఇత్యాది ప్రకృతి శక్తుల్ని పూజించిన వైదికార్యులకు దేవాలయ నిర్మాణమే తెలియదు. ఈ నిర్మాణ సంప్రదాయం మొట్టమొదట మెసపటోమియాలో అంకురించింది. సింధు ప్రజల పూజా విధానంలో కనిపించే ధూపదీపాలు, గీత వాయిద్యాలు ద్రావిడ సంప్రదాయంలో సైతం కొనసాగింపబడ్డవి. పూజానంతరం దేవుడికి నైవేద్యం పెట్టి ప్రసాదం ఆరగించే ఆచారం సైతం ద్రావిడులదే. ద్రావిడ ఆలయాల్లో దేవదాసీలు ఉన్నారు. మెసపటోమియాలో కూడా దేవదాసీలు ఉన్నారు. వాస్తవానికి ఈజిప్టు, మెసపటోమియా సింధు నాగరికతలు అక్కా చెల్లెళ్ళు. ఈ మమ్మూటికి అవి నానాభావమైన సంబంధాలు ఉన్నాయని పురాతత్వ శాస్త్రవేత్తలు, చరిత్రకారులు ఏకగ్రీవంగా అంగీకరించారు. సింధు ప్రాంతంలో జనసంఖ్య అధికమవగా అక్కడ ఉన్న ద్రావిడులు బెలూచిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, పెర్షియా, మెసపటోమియాలకు వలసపోయి ఉండవచ్చునని కొందరు చరిత్రకారులు భావిస్తున్నారు. కాస్పియన్ సముద్ర పరిసర ప్రాంతాల్లో ద్రావిడ నాగరికత కేంద్రాలు ఉన్నాయని, ఆసియా మైనర్లోని వైలికియా ద్రావిడ సంస్కృతికి నిలయమని చెప్పడానికి తగు నిదర్శనాలు ఉన్నాయని వీరు తలపోస్తున్నారు. తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, తుళు భాషల్ని మాట్లాడేవారే ద్రావిడులు. దక్షిణ భారతమే ద్రావిడుల జన్మస్థానమని, క్రమేణా వీరు ఉత్తర భారతానికి, అక్కడ నుంచి బెలూచిస్తాన్ ద్వారా పశ్చిమాసియా ప్రాంతాలకు వలస వెళ్ళి తమ నాగరికతను దేశ దేశాల్లో వ్యాపింపజేశారని ఫాదర్ హేరాస్ తదితర చరిత్ర పండితులు అభిప్రాయపడ్డారు. ఆర్యదండయాత్రల నాటికి మన దేశంలో చాలా భాగాన్ని ద్రావిడులే ఆక్రమించి ఉన్నారని వీరు భావిస్తున్నారు. సింధు సమాజం వర్గాలు. సింధు సాంఘిక వ్యవస్థలో విభిన్న వర్గాలకు చెందిన వారు ఉండేవారు. పాలకులు, పూజారులు, మోధులు, వ్యాపారులు, ప్రభుత్వోద్యోగులు ఉండేవారు. నగరాల్లో వృత్తిపనివారు, బానిసలు, పల్లెల్లో పేదరైతులు, కూలీలు ఉండేవారు. పురోహిత వర్గానికి చెందిన వైద్యులు, జ్యోతిష్కులు ఉన్నట్లు కూడా కనిపిస్తోంది. జనాభాలో అత్యధిక భాగం వివిధమైన చేతి వృత్తులకు చెందినవారే. ఈ వ్యవస్థలో వ్యాపారస్తులు ప్రముఖమైన పాత్ర నిర్వహించారు. వ్యాపార వర్గాల సంపద పలుకుబడి అసాధారణంగా ఉండేది. ఆర్యులు వీరిని వణులు అని పిలిచేవారు. మొత్తం భూమి గుడికి, దాని పూజారి వర్గానికి చెంది దేవాలయ యాజమాన్యం కింద ఉండేది. పాలికాపుల నుంచి స్వీకరింపబడిన ధాన్యం సామాజిక అవసరాల నిమిత్తం పూజారి వర్గంచే పంపకం చేయబడేది. నిరంకుశాధికారం చెలాయించిన మతగురువులు ఈ వ్యవస్థలో ప్రజల మానసిక జీవితాన్ని సైతం శాసించి ఉంటారు. దేవాలయానికే ధాన్యాగారాలని చెంది ఉండేవి. ధాన్యపు కొట్ల పక్కనే ఉన్న చిన్న చిన్న కొంపల్లో నివసించిన బానిసలు ధాన్యం దంచి శుభ్రపరిచి నిల్వ చేసేవారు.
మెసపటోమియాలో కల్లు అనే పేరిట పిలువబడ్డ దేవాలయ బానిసల్లాంటి వారే సింధు సాంఘిక వ్యవస్థలో సైతం ఉండి ఉండాలి. ఉత్పత్తి క్రమంలో దేవాలయం ఏ మేరకు పాల్గొన్నదో తెలియదు, కానీ పాల్గొనడం మాత్రం జరిగి ఉంటుందని శ్రీ కోశాంబి అభిప్రాయపడ్డాడు. ఎంచేతనంటే సింధు నాగరికతతో గాఢ సంబంధం ఉన్న ఈజిప్టు మెసపటోమియాల్లో దేవాలయ పూజారి వర్గం నిర్వహించిన పాత్ర అనన్య సామాన్యమైందనే విషయం నిర్వివాదం. రాజ్యాంగ యంత్రం ప్రభుత్వ స్వరూపం. మెహంజదారో హరప్పా వంటి నగరాలు ఉన్నవంటే అక్కడ భూభాగము, ఆ భూభాగంలో ఉత్పత్తి చేయబడే ఆహార నిల్వలు ఉన్నాయని మనం సహజంగానే భావించాలి. సర్వసాధారణంగా ఈ నగరాలే ప్రభుత్వ కేంద్రాలు. నగరాలు ఉనికిలో ఉన్నవంటే రాజ్యాంగ యంత్రం సైతం అమల్లో ఉండి తీరాలి. అశేషమైన ప్రజానీకం అదనపు ఆహారాన్ని పండిస్తోండగా కొద్దిమంది సోంబేర్లు అప్పనంగా భోంచేసే వర్గ వ్యవస్థ సైతం అమల్లో ఉందని భావించడానికి అవకాశం ఉంది. వర్గభేదాలు, శ్రమ విభజన లేకుండా సింధు నగరాలు ఉన్నాయని మనం భావించలేము కదా. వర్తక వాణిజ్యాల్లో కోట్లకు పడగలెత్తిన కొద్దిమంది కుబేరులు దోపిడీ వర్గంగా తయారై అసంఖ్యాక సామాన్య ప్రజలపై అధికారం చెలాయించిన నిరంకుశ రాజ్యం అమల్లో ఉండి ఉండాలి. ఈ వ్యాపార వర్గానికి నాటి పూజారి వర్గం అండదండలు కూడా దండిగా ఉండి అంది ఉండాలి. బూర్జువా ప్రజాస్వామ్య సమాజంలోని నగరంగా మెహంజదారో గోచరిస్తుంది అని రాహుల్ సాంగ్రోచ్చాయని వ్యాఖ్యానించారు. రాహుల్జీ ప్రకారం ఆనాడు బూర్జువా డెమోక్రసీ అమల్లో ఉందని మనం భావించాలా? సింధు నగరాల్లో ఎక్కడ రాజప్రసాదాలు, రాజమందిరాలు, ఈజిప్టు చక్రవర్తులకు నిర్మించిన బ్రహ్మాండమైన పిరమిడ్స్ లాంటివి కనిపించకపోవడం చేత దైవాంశ సంభూతులైన రాజులు ఇక్కడ పాలించలేదని, రాచరికం ఈ ప్రాంతంలో అమల్లో లేదని మనం భావించాలా? శ్రీ కోశాంబి ఊహించినట్లు ప్రభుత్వ యంత్రాంగం కాక మత ప్రభావమే ఈ వ్యవస్థలో బలంగా పనిచేసిందని మనం ఊహించాలా? శ్రీ కోశాంబి ఈ విధంగా అన్నాడు. ఇన్ దిస్ ఇండస్ రీజియన్ దెర్ ఈజ్ నో ఎవిడెన్స్ ఫర్ దిస్ టైప్ ఆఫ్ కింగ్ కింగ్షిప్ వాజ్ నాట్ ఇండిస్పెన్సిబుల్. ది ఫుడ్ సర్ప్లస్ వాజ్ ఈల్డెడ్ అప్ బై ది ప్రైమరీ ప్రొడ్యూసర్స్ వితౌట్ ది యూజ్ ఆఫ్ మచ్ ఆర్మ్డ్ ఫోర్స్. రిలీజియన్ నాట్ ప్రోవెస్ ఆఫ్ వైలెన్స్ వాజ్ ది ఎసెన్షియల్ ఐడియలాజికల్ ఫోర్స్ ఆఫ్ ది ఇండస్ సొసైటీ. ఇది వీరు కల్చర్ అండ్ సివిలైజేషన్ ఆఫ్ ఏన్షియంట్ ఇండియా అనే పుస్తకంలో 70వ పేజీలో రాశారు. క్రీస్తు పూర్వం 4000 సంవత్సరాల ప్రాంతంలో సింధు లోయలో ఆదిమ గడ సమాజం అంతరించి దాని స్థానంలో బానిస సమాజం తల ఎత్తి ఉండాలి. బానిస సమాజం స్థాపించబడిందంటే రాజ్యాంగ యంత్రం సహజంగానే అమల్లోకి వచ్చి తీరాలి. రాజ్యాంగ యంత్రం లేకుండా రాచరిక అధికారం, సైన్యం, ప్రభుత్వోద్యోగులు, కోర్టులు, జైళ్లు లేకుండా బానిస యజమానులు బానిసల్ని అణగదొక్కి ఉంచడం అసాధ్యం. సింధు శిథిలాల్లో బయలుపడిన కమ్మరి కొలిములు, వడ్లు తంపే రోళ్ళు, ధాన్యపు కొట్లు, కూలీల ఇళ్ళు నాటి బానిస వ్యవస్థకు ఎదురులేని నిదర్శనాలు. ఆర్యుల రాకతోనే ప్రాచీన భారత నాగరికత ప్రారంభమైందనే అందమైన గాలిబుడగ సింధు నాగరికత బయలుపడటంతో అమాంతం బద్దలైపోయింది. మహోన్నతమైన ఈ నాగరికత శిథిలాలపై ఆర్య ఆటవిక జాతుల కిరాతక విజయం సంస్థాపించబడింది. ఈ నాగరికత విధ్వంసం కావడంతో చారిత్రక అభివృద్ధికి చెందిన క్రమ పరిణామం కొన్ని వేల ఏళ్ళు వెనక్కి మళ్ళింది. ఓకే ఫ్రెండ్స్, రేపటి రోజు వైదికార్యుల సమాజం రాజ్యాంగ యంత్రం గురించి తెలుసుకుందాము. ధన్యవాదాలు. హాయ్, దిస్ ఇస్ శ్రీనివాసాచారి. యు ఆర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్ ది హ్యూమనిస్ట్ వే.